రైతు సోదరులకు నమస్కారం. నాగ్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ కు మీకు స్వాగతం. మొదటిసారిగా వీడియో చూస్తున్నట్లయితే నాగ్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. భారతీయతను బాధ్యతగా ఇచ్చింది నిన్నటి తరం, భారతీయతను బలంగా మార్చుకుంది నేటి తరం. రైతులందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. రైతే రాజన్నారు, రైతు లేనిదే రాజ్యం లేదన్నారు. ఆ రాజ్యం ఎక్కడుంది, రాజ్యమయ్యాడు? ఈ ప్రశ్నలన్నిటికీ ఈ వీడియోలో సమాధానాలు తెలుసుకుందాం. వీటన్నింటికి సమాధానాలు ఇవ్వటానికి మనతో పాటు సుచరిత గారు ఉన్నారు. హలో మ్యామ్. మీకు అర్థమై ఉంటుంది రైతే రాజన్నారు, రైతు లేనిదే రాజ్యం లేదు అన్నారు, కానీ ఇప్పుడు అట్లాంటి రైతు ఎక్కడున్నాడు, ఏమయ్యింది ఆ రాజ్యం? ఇప్పుడు రైతు చాలా దీనస్థితిలో ఊరుకపోతున్నాడు. ఎందుకంటే రైతు ఎంత పెట్టుబడి పెట్టినా రైతుకి దిగుబడి, ఆశించిన దిగుబడి రావట్లేదు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. మొదటిగా రైతు మొత్తం కెమికల్ ఫర్టిలైజర్స్కి అలవాటు పడిపోయాడు. మొత్తం కెమికల్ ఫర్టిలైజర్స్ యూజ్ చేయడం వల్ల ఫస్ట్ సాయిల్ ఫర్టిలిటీ అనేది తగ్గిపోతుంది రైతుకు. ఆ వేసిన సంవత్సరం దిగుబడి వస్తుంది, మళ్ళీ తర్వాత సంవత్సరం మళ్ళీ ఆ ఫర్టిలైజర్ వేయకపోతే, మళ్ళీ ఆ కెమికల్స్ వాడకపోతే రైతుకి అసలు ఒక సంచి కూడా దిగుబడి వచ్చే అవకాశం కనిపించట్లేదు. ఎందుకు రైతు ఇలా కెమికల్ ఫర్టిలైజర్స్కి అలవాటు పడిపోతున్నాడు అంటే, అవి చాలా తక్కువ రేట్లో వాళ్ళకి లభిస్తున్నాయి, రిజల్ట్ తొందర కనిపించేస్తుంది. కానీ వాళ్ళ ఫ్యూచర్ గురించి, ఫ్యూచర్ జనరేషన్స్కి వాళ్ళు ఏమిస్తున్నారో వాళ్ళు అసలు ఆలోచించట్లేదు. కాబట్టి మనం రైతుకి ఆర్గానిక్ వ్యవసాయం పట్ల అవగాహన కల్పించాలి. అసలు ఆర్గానిక్ వ్యవసాయం అంటే ఏంటి, దాన్ని రైతుకి మనం ప్రోత్సాహం చేయాలి. అందువల్ల రైతు వాటి లాభాలని మనం చెప్తే రైతుకి, రైతు కూడా లాభాలను తెలుసుకొని ఆర్గానిక్ వ్యవసాయం చేయడానికి సిద్ధపడతాడు. మీరు ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తే ఈ నష్టాలన్నీ ఉండవు, కెమికల్ ఫర్టిలైజర్స్ని యూజ్ చేయకుండా ఉంటే ఉండవంటున్నారు కదా, అదే ఎందుకు? మా మెయిన్ థీమ్ ఏంటంటే భూమికి జీవం, రేపటి తరానికి జీవనాధారం. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, మనం ఇప్పుడు భూమిని ఎంత హెల్దీగా ఉంచుకుంటే రేపటి జనరేషన్కి మనం అంత ఫర్టైల్ ల్యాండ్ని మన జనరేషన్కి ఇవ్వగలుగుతాము. అందువల్ల వాళ్ళు కూడా ఎక్కువ పంటల్ని పండించి ఆరోగ్యమైన ఉత్పత్తులను, తిండిని వాళ్ళు తినగలుగుతారు. అందువల్ల ఆరోగ్యాన్ని కూడా మనం పెంపొందించుకోవచ్చు. ఓకే, మరి మీరు ఆర్గానిక్ ఫార్మింగ్ని ప్రమోట్ చేయడానికి అంటే దాని గురించి అవేర్నెస్, కానీ ఇప్పుడు రైతులకి ఆర్గానిక్ ఫార్మింగ్ తెలియదు, వాళ్ళు ఎప్పటి నుంచో కెమికల్ ఫర్టిలైజర్స్ యూజ్ చేస్తున్నారు, మంచి యూజ్ చేస్తున్నారు, కానీ సడన్గా ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే వాళ్ళకి ఐడియా ఉండకపోవచ్చు, లేదంటే ఐడియా ఉన్నా కూడా దానివల్ల వాళ్ళకి ఈల్డ్ రాకపోవచ్చు, ప్రాఫిట్స్ రాకపోవచ్చు అని అనుకుంటారు కదా. అట్లాంటి ఫార్మర్స్కి మీరు ఎట్లా అవేర్నెస్ కలిగిస్తున్నారు? డెఫినెట్గా ఫస్ట్ రైతు కంప్లీట్గా నువ్వు ఆర్గానిక్కి మారిపో రైతన్న అంటే డెఫినెట్గా ఆయన ఒప్పుకోడు. ఎందుకు అని అంటే వాళ్ళకి దిగుబడి అనేది తగ్గుతుంది, తగ్గుతుందని అనుకుంటాడు. కానీ బేసిక్గా ఆర్గానిక్ వ్యవసాయం చేస్తే దిగుబడి తగ్గే అవకాశం లేదు. వాళ్ళు కరెక్ట్గా వాడితే ఉత్పత్తులని వాళ్ళకి దిగుబడి తగ్గే అవకాశం లేదు. ఎందుకంటే మనం ఫస్ట్ బేసిక్ థింగ్ ఏంటి, మనం ఆరోగ్యమైన పంట రావాలి అంటే మనకు సాయిల్ అనేది ఆరోగ్యవంతమైంది అని ఉండాలి. దానివల్ల మనం మనం ఆర్గానిక్ సాయిల్ ఆర్గానిక్ మాన్యూస్ని సాయిల్కి అప్లై చేస్తే డెఫినెట్గా మనకు మంచి దిగుబడిగా వస్తాయి. దానికి చాలా ఉత్పత్తులు ఉన్నాయి, ఇప్పుడు ఆర్గానిక్ ఉత్పత్తులు చాలా ఉన్నాయి. వాటిని రైతు సరిగ్గా వాడుకుంటే కంపల్సరీ దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశమే ఉంటుంది. అవి వాళ్ళకి ఎక్కడ దొరుకుతాయి అంటే సోర్స్ ఏంటి? ఇప్పుడు ఆర్గానిక్ ఉత్పత్తులు ఇప్పుడు అన్ని దగ్గరలో దొరుకుతున్నాయి. మధ్యలో రైతు కెమికల్ ఫర్టిలైజర్కి అలవాటు పడిపోయాడు. కానీ ఈ రోజులలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఆరోగ్య సమస్య ఉండే కంపల్సరీ ఉంటుంది. అందువల్ల ఇప్పుడిప్పుడు రైతు దాని నుంచి బయటకు వచ్చి ఆర్గానిక్ వ్యవసాయం చేయడానికి సిద్ధమవుతున్నాడు. అందువల్ల మనం చాలా ఆర్గానిక్ ఉత్పత్తులని అందిస్తున్నాము. మన నాక్రోబయాటిక్ ద్వారానే మనం చాలా ఆర్గానిక్ ఉత్పత్తులని అందిస్తున్నాము. బయట కూడా చాలా ఉత్పత్తులు లభిస్తున్నాయి, రైతుకు అందుబాటులోనే ఉంటున్నాయి. అది తెలుసుకొని రైతు వాడుకొని మంచి దిగుబడిని కూడా పొందవచ్చు. ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి మీరు ఇంతగా చెప్తున్నారు కదా, అసలు ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఏంటి? అసలు ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఏంటి అంటే, ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే అది ఒక పెద్ద కష్టం, అదేం కాదు. మనం పాత పద్ధతిలో పండించిన పంటలే, అప్పుడు పాత పద్ధతిలో పండించిన పంటలే ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ అని చెప్తున్నాం. అప్పుడు ఎలా ఉండేది అంటే ప్రతి రైతుకు పాడి పశువు ఒక్క దగ్గరే ఉండేది. కానీ ఇప్పుడు రైతు
పాడిని పశువుని వేరువేరుగా చేసేసాడు. ఇప్పుడు ఏం కావాలన్నా బయట నుంచి తెచ్చుకుంటున్నాడు. అలా కాకుండా మనం పశువుల ఉత్పత్తులనే మనం పాడి అంటే పంటలో ఉపయోగించడమే ఆర్గానిక్ వ్యవసాయం. ఓకే, మరి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అసలు వాళ్ళకి ఐడియా లేదు, ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఏంటి, ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఏంటి, ఎట్లా చేసుకోవాలి, మనం కెమికల్సే అలవాటు అయ్యాము అంటే వాళ్ళకి, వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అన్నాను, మా ఫాదర్ మాకు చెప్తారు ఇది ఇంత మొత్తం చేస్తారు, కానీ ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి ఎవరికి ఐడియా లేదు, అటువంటి ఫార్మర్స్కి మీరు ఎట్లా హెల్ప్ చేస్తున్నారు? ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ ఎలా చేయాలి అని ఏ డౌట్స్ ఉన్నా కానీ మనకు అద్భుతమైన నాక్రోబయాటిక్ అనే ప్లాట్ఫామ్ ఉంది. మేము రోజు ఎందరో రైతులకు ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఏంటి, పద్ధతులు ఎలా పాటించాలి అనే చాలా సలహాలు సూచనలు ఇస్తున్నాము. మీరు స్క్రీన్ పైన ఉన్న నంబర్స్కి సంప్రదిస్తే మీ క్రాప్ ఏ స్టేజ్లో ఉన్నా ఎలాంటి సలహాలు సూచనలు కావాలన్నా మేము మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ వల్ల సాయిల్ హెల్త్ బెనిఫిట్స్ మాత్రమే కాకుండా రైతుకి ఇంకా ఏం బెనిఫిట్స్ ఉంటాయి? ఇప్పుడు రైతుకి కూడా ఆర్గానిక్ పద్ధతుల్లో వ్యవసాయం చేయడం ద్వారా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, అలాగే జనాలకు కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎలా అంటే ఇప్పుడు రైతు ఆర్గానిక్ పద్ధతుల్లో పండించిన ఉత్పత్తులకి డిమాండ్ చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు జనాలు కూడా ఆర్గానిక్ పద్ధతుల్లో పండించాము అని అంటే ఈజీగా కొనేసుకుంటున్నారు, ఎందుకంటే అంత హెల్త్ కాన్షియస్ ఎక్కువైపోతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక డిసీజ్ ఉండే ఉంటుంది, అలా ఇప్పటికైనా వాళ్ళకి అవేర్నెస్ వచ్చి వాళ్ళు ఆర్గానిక్ ప్రోడక్ట్స్ని కొనడానికి ముందుకొస్తున్నందుకు మనం చాలా సంతోషపడాల్సిన విషయం ఇది. ఓకే, మీరు రైతులకి ఆర్గానిక్ ఉత్పత్తులు అందిస్తున్నారు, దాని ద్వారా మీ ఫార్మర్స్ అందరికీ ముద్దులు అయిపోయారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ దట్, మీరు ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఇస్తున్నారు, ఫార్మర్స్కి ఇంకా ఎంతో గైడెన్స్ ఇస్తున్నారు. మరి ఇట్లాంటి ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడంలో రైతులకు ఎటువంటి కష్టాలు ఫేస్ చేస్తారు వాళ్ళు? ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే రైతు ఆర్గానిక్ పద్ధతిలో వ్యవసాయం పండించడం ద్వారా కొంచెం ఉత్పత్తి అంటే వాళ్ళకి ఇన్పుట్స్ ఎక్కడి నుంచి ప్రొక్యూర్ చేసుకోవాలి, ఎక్కడి నుంచి తీసుకొచ్చుకోవాలి అనే కొన్ని డౌట్స్ ఉంటున్నాయి. ఆ తీసుకున్నా కూడా అది అంటే మంచిదేనా, ఆ ప్రోడక్ట్ మంచిదేనా, వాడచ్చా, సాయిల్కి ఏమన్నా అవుతుందా లేదా మా పంటకి ఏమన్నా అవుతుందా అన్న పెద్ద అనుమానం అయిపోయింది. కానీ మనం ఇచ్చే ఇప్పుడు మన నాక్రోబయాటిక్ ద్వారా ఇచ్చేవైతే ప్యూర్లీ ఆర్గానిక్ ప్రోడక్ట్స్, వాళ్ళు ఎలాంటి భయం లేకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా మనకి ఎలాంటి ఇన్పుట్స్ కావాలన్నా, ఆర్గానిక్ ఇన్పుట్స్ ఎలాంటివి కావాలన్నా వాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు, మేము వారికి ఎలాంటి సహాయమైనా చేయడానికి రెడీగా ఉన్నాం. ఇప్పుడు మీ దగ్గర ఉండే ప్రోడక్ట్స్లో ఇంపార్టెంట్ ప్రోడక్ట్స్ ఏంటి? మా దగ్గర ఉండే ప్రోడక్ట్స్లో అతి ముఖ్యమైన ప్రోడక్ట్ శక్తి, ఎందుకంటే అది సాయిల్ కండిషనర్ అండ్ పిహెచ్ బ్యాలెన్సర్. ఇప్పుడు మీ కంపెనీలో అన్ని ప్రోడక్ట్స్ ఉండగా ఎందుకు శక్తి అంత ఇంపార్టెంట్? శక్తి ప్రోడక్ట్ ఏంటంటే అది నిర్జీవంగా ఉన్న సాయిల్ని జీవంగా మారుస్తుంది. ఎందుకంటే ఇఫ్ యూ గ్రో ది హెల్దీ సాయిల్ డెఫినెట్లీ వీ కెన్ గ్రో ది హెల్దీ క్రాప్. ఇప్పుడు మన దగ్గర ఉండే ప్రోడక్ట్స్లో మేజర్ ఇంపార్టెంట్ శక్తి అన్నారు, శక్తితో పాటు ఏ ప్రోడక్ట్స్ మనకి ఇప్పుడు ఫార్మర్స్కి అవైలబుల్గా ఉంటాయి? మన దగ్గర ఫార్మర్కి అన్ని ప్రోడక్ట్స్ అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు దుక్కి మందులో నుంచి ఫైనల్గా రైతుకి పంట చేతికి వచ్చే వరకు అన్ని ఇన్పుట్స్ మన దగ్గర ఉంటాయి. రైతు ఏ సమయంలో అయినా కానీ పంట ఏ స్టేజ్లో ఉన్నా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ జస్ట్ ఒక ఇమేజ్ తీసి మనకి మన కింద ఉన్న నంబర్స్కి పంపిస్తే మేము 24/7 మేము సర్వీస్ అందిస్తాం ఫార్మర్కి. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో చాలామంది మేజర్ ప్రొఫెషన్ వ్యవసాయం, వాళ్ళందరూ ఆర్గానిక్ వైపు టర్న్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? డెఫినెట్గా ఉంది, డెఫినెట్గా ఆర్గానిక్ వ్యవసాయం చేయవచ్చు రైతు. ఇప్పుడు సపోజ్ ఒక రైతుకి 10 ఎకరాలు ఉందనుకోండి, ఒక ఎకరంలో అయినా తను స్టార్ట్ చేస్తే డెఫినెట్గా రిజల్ట్ అర్థమైపోతుంది. ఆ పంటకి ఎంత ఖర్చు పెడుతున్నాడు, రిటర్న్స్ ఎంత వస్తున్నాయని ఈజీగా రైతుకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆర్గానిక్ ప్రోడక్ట్స్కి చాలా డిమాండ్ పెరిగింది, రైతు ఎక్కువ ధరకు కూడా అమ్ముకోవచ్చు, సో రిటర్న్స్ కూడా ఫార్మర్కి ఎక్కువే వస్తాయి. డెఫినెట్గా ఒక ఎకరం పండించిన రైతుకి అనుభవం వచ్చి తన సెల్ఫ్గానే ఇంకొక 5 ఎకరాలు పండిద్దామని తన ఓన్గానే తనకు అవేర్నెస్ కలుగుతుంది. ఇప్పుడు మనకు ఎక్కువగా పత్తి మిరప వరి పంటలే కదా, వాటికి సంబంధించిన ప్రోడక్ట్స్ ఉన్నాయా? ఇప్పుడు నడిచే సీజన్ ఇప్పుడు పత్తి ఉంది, మిరప ఉంది, నెక్స్ట్ వరి ఉంది. ఇప్పుడు ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క స్టేజ్లో ఉన్నాయి, ఏ స్టేజ్లో అయినా మేము రైతుకి సహాయపడడానికి సిద్ధంగా ఉన్నాము. మాకు ఇంత ఇన్ఫర్మేషన్ అందించినందుకు చాలా థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, ఈరోజు మన వీడియోలో మనకు మేజర్గా మనకు మేడము ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఏంటి,
ఫార్మర్స్ నష్టపోవడానికి రీజన్స్ చెప్పారు. అట్ ది సేమ్ టైం ఆ నష్టాలను కాకుండా మనం లాభాల బాటలో నడచాలంటే ఏం చేయాలో కూడా చెప్పారు. ఆర్గానిక్ ఫార్మింగ్ అప్పుడు ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉండేది. ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఎప్పుడో మనం ఇప్పుడు కొత్త కనుక్కున్నది అయితే కాదు, ఎప్పటి నుంచో మన పూర్వీకులు ఫాలో అవుతున్నది. పాడి పశువు అని చెప్పారు. ఎప్పుడైతే మనం పంటలను పశువులను వేరు చేసామో అప్పుడే మనకు నష్టం అనేది స్టార్ట్ అయిపోయింది. గ్రీన్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది. గ్రీన్ రెవల్యూషన్తోనే కెమికల్స్ వచ్చాయి. అప్పుడు ఏమైపోయింది, మొత్తం అందరూ ఫర్టిలైజర్స్ మీద డిపెండ్ అయిపోయారు. అట్లా డిపెండ్ అవ్వడం వల్ల వాళ్ళకి ఇంకా మనం ఫాలో ఇంతకుముందు ఫాలో అయ్యేవి ఏంటి అనేవి రూట్స్ మర్చిపోయారు. సో మా ఈ ప్రయత్నం ఏంటి అంటే మన రూట్స్, వీ హ్యావ్ టు గెట్ బ్యాక్ అవర్ రూట్స్. మనం ఏ పాత పద్ధతులు అయితే పాటిస్తున్నామో వాటినే మళ్ళీ ఫాలో అవ్వాలి. మ్యాక్సిమం ఒక ట్రెండ్ వచ్చేసింది, ఇప్పుడు అందరూ ఆర్గానిక్ ఫార్మింగ్కే ప్రిఫర్ చేస్తున్నారు. ఒకటే ఏదైతే ఫార్మర్స్ వైపు నుంచి ఒక కన్సర్న్ ఉంది, కన్స్యూమర్స్ వైపు నుంచి ఒక కన్సర్న్ ఉంది. ఫార్మర్ వైపు నుంచి ఉన్న ఆలోచన ఏంటంటే మట్టి, మేజర్గా మట్టి నాశనం అయిపోతుంది, కెమికల్ ఫర్టిలైజర్స్తో నిండిపోతుంది. ఆ మట్టి నుంచి ఏదైతే వస్తుందో అది విషంతో సమానం. విషం అంటే కంప్లీట్గా కెమికల్తోనే నిండిపోతుంది. అది తింటున్న వాళ్ళు ఏమైపోతున్నారు, డిసీజెస్, మొత్తం వ్యాధుల బారిన పడుతున్నారు. కాబట్టి రైతులతో పాటు ఎవరైతే ఆ ఫుడ్ని తింటున్నారో వాళ్ళేమనుకుంటున్నారు, ఈ ఫుడ్ని తినడం వల్లే మనకి ఇట్లా అవుతుంది. సో మనం కూడా ఆర్గానిక్, వాళ్ళు కూడా ఇప్పుడు మ్యాక్సిమమ్ అందరూ ఆర్గానిక్ ప్రోడక్ట్సే ప్రిఫర్ చేస్తున్నారు. అది మనకి ఎట్లా అర్థమవుతుందంటే ఎప్పుడైతే మనం బయటకు వెళ్తున్నామో ఆర్గానిక్ ప్రోడక్ట్ సపరేట్ ఉంటుంది, అంటే కెమికల్ ప్రొడ్యూస్ సపరేట్ ఉంటుంది. కెమికల్స్ని యూజ్ చేసి ప్రొడ్యూస్ చేసిన దానికి ఖచ్చితంగా రేట్ తక్కువే ఉంటుంది. ఆర్గానిక్ ప్రోడక్ట్స్ని యూజ్ చేసి ప్రొడ్యూస్ చేసిన దానికి ప్రైస్ ఎక్కువే ఉంటుంది. ఆ డిఫరెన్స్ మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంతటి గొప్పదే ఆర్గానిక్ ఫార్మింగ్. సో ఖచ్చితంగా మనం అందరము మేడం గారు చెప్పినట్లు 10 ఎకర్స్ ఉంటే 1 ఎకర్, లేదు 5 ఎకర్స్ ఉంది, 5 ఎకర్స్లో ఉంటే 1 ఎకర్, ఖచ్చితంగా ఆర్గానిక్ ఫార్మింగ్ని ఫాలో అవ్వదు. ఆల్ ఆ సడన్గా ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ అన్నింటిలో ఫాలో అవుతే కష్టమే. సడన్గా ఇప్పుడు 1 ఎకర్ ఉంది, ఆ 1 ఎకర్లో మొత్తం నేను ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రాక్టీస్ చేస్తానంటే ఇబ్బంది అవుతుంది. ఎందుకు ఇబ్బంది అవుతుంది, ఫస్ట్ ఆ వాటిని ఎక్కడి నుంచి ప్రొక్యూర్ చేసుకోవాలి, మనకు ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఎక్కడి నుంచి వస్తాయి అనేది ఒక డౌట్, అది ఏ టైంలో యూజ్ చేయాలి అనేది ఒక డౌట్, ఎంత యూజ్ చేయాలి అనేది ఒక డౌట్, రిజల్ట్ ఎట్లా వస్తుంది అనేది ఒక డౌట్. ఇట్లా సింగిల్ అసలు మొత్తానికి ఒక్కటేసారి ఫాలో అయితే కష్టమే. అట్లా కాకుండా పార్షియల్గా కొద్ది కొద్దిగా మనం కెమికల్ నుంచి ఆర్గానిక్కి ఎప్పుడైతే మారుతామో ఖచ్చితంగా రిజల్ట్ అయితే వస్తుంది. మేము ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకున్నది ఒక్కటే, కెమికల్స్ని కూడా యూజ్ చేయకండి అని మేము చెప్పము. పార్షియల్గా ఫస్ట్ మట్టిని ట్రీట్ చేయాలి మనం. మనం ఏదైతే మట్టిని యూజ్ చేస్తున్నామో పండించడానికి దాన్ని ట్రీట్ చేయాలి. ఏదైతే మనం ఇన్ని రోజులు కలుషితం చేసామో దాన్ని ట్రీట్ చేసి అప్పుడు మనం వచ్చే ఫుడ్ని మనం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఎట్లా, హాస్పిటల్స్కి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. అండ్ అట్ ది సేమ్ టైం టేస్ట్ విషయంలో కూడా మీరు ఎప్పుడైనా ఆర్గానిక్ ప్రొడ్యూస్ని కెమికల్ ప్రొడ్యూస్ని డిఫరెంట్గా చూడండి, ఖచ్చితంగా మీకు టేస్ట్లో కూడా డిఫరెన్స్ వస్తుంది. సో ఈ వీడియో ద్వారా నేను కొంతమంది అయితే చేంజ్ అవుతారు, ఫార్మర్స్ ఆర్గానిక్ ఫార్మింగ్ వరకు ఇంట్రెస్ట్ చూపిస్తారు అని అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే భారతదేశానికి వెన్నుముక్క వ్యవసాయం. అంతటి గొప్ప వ్యవసాయాన్ని ఎన్నుకున్న రైతు మాత్రం కష్టాల్లోనే ఉంటున్నాడు. ఎందుకు, ఎక్కడ పెట్టుబడి పెట్టాలో తెలియట్లేదు. వేలకు వేలు పెట్టుబడి పెడుతున్నారు, కానీ ఆ పెట్టుబడి దేంట్లో పెడుతున్నారో తెలియడం లేదు. కెమికల్స్లో పెడతారు కానీ దానివల్ల ఎక్కువ డోసేజ్ అయినా కూడా కష్టమే అయిపోతుంది, టాక్సిక్ అయిపోతుంది. సో ఆ వ్యవసాయం ఎన్నుకున్న రైతు ఎప్పటికీ కష్టాల పాలు కావద్దు అన్నదే మా మెయిన్ థింగ్. భూమికి జీవం రేపడతరానికి జీవనాధారం అన్నా కూడా అదే. ఎప్పుడైతే మనం భూమికి జీవాన్ని ఇస్తామో నెక్స్ట్ జనరేషన్కి అదే జీవనాధారం అవుతుంది. సో ఆర్గానిక్ ఫార్మింగ్ని ఫాలో అవుదాము, రేపటి తరానికి హెల్తీ సాయిల్ని అందిద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఛానల్. అండ్ ఇటువంటి వీడియోస్ కోసం మ్యాక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.